హలో ఫుడ్ లవర్స్ నేను మీ గీత వెల్కమ్ టు విందుల పయనం ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వేసవి కాలం రాగానే ప్రతి ఇంట్లో కనపడే వడియాలు అవి ఎలా చేయాలి పర్ఫెక్ట్గా రావాలి హెల్తీ వేలో వడియాలని రెడీ చేసుకుని పెట్టుకుంటే వర్షాకాలంలో ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకుని ఎలా ఎంజాయ్ చేసేయచ్చు అనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఐదు వందల గ్రాముల బియ్యాన్ని తీసుకున్నాను అది కూడా ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అనమాట అలా నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయి జిగురు అనేది చాలా చక్కగా రెడీ అవుతుందనమాట వాటర్ కూడా కొలత ప్రకారం ఏం అవసరం లేదు కొంచెం వాటర్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు వాటర్ తీసేసుకొని మీరు ఉడకపెట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తీసుకున్న వాటర్ కూడా మనం కొలత ప్రకారం తీసుకొని మనం నెక్స్ట్ వడియాలు పట్టే ప్రాసెస్లో యాడ్ ఆన్ చేసుకుంటాము సో ఇక్కడ సగుబియ్యం అంతా కూడా చక్కగా వాటర్ ఎలా అయితే కనపడతాయో మనకి ఆ వాటర్ కలర్ వచ్చే వరకు కూడా బియ్యాన్ని పట్టుకోవాలి అలా ఉడకపెట్టుకుంటే కనుక పువ్వులు పువ్వుల్లాగా లాగా చక్కగా వస్తుంది వడియం అనేది ఇవి చాలా చాలా హెల్దీ ఒంటికి ఎముకల దృఢత్వానికి మంచి ఫిజిక్ రావడానికి బాగా ఉపయోగపడతాయి ఈవెన్ జిమ్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఆన్ చేసుకునే పదార్థం సగుబియ్యం సో వీటిని ఉడకపెట్టేసి రెడీ చేసేసుకుని అల్లం తీసుకోవాలి ఒక యాభై గ్రాములు అలా తీసుకుంటే సరిపోతుంది వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కటి పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి అల్లం వడియాలకి మంచి టేస్ట్ తెచ్చిపెట్టడమే కాకుండా మన పైత్య రసాలన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి పచ్చిమిర్చి డైజెషన్కి ఉపయోగపడుతుంది అలాగే వెళ్ళి చేసిన మేలు తల్లి కూడా చేయలేదనే వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలి సో ఆ సామెతలోనే వెల్లుల్లిపాయ మనకి ఎంత అవసరం అనేది అర్థమవుతుంది కదా ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కల్లుప్పు ఇవి కూడా కొలత ప్రకారం ఏమీ అవసరం లేదు మన రుచికి తగినట్టుగా మనం చూసుకొని మనం పట్టేసుకోవచ్చు ఇవన్నీ కూడా చక్కగా పేస్ట్ లాగా చేసేసి రెడీ చేసేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు బియ్యం ఇవి కూడా ముందు రోజే నానపెట్టేసుకోండి లేదా అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ముందు నానపెట్టుకోండి అప్పుడు మనం చక్కగా రుబ్బుకోవడానికి వీలు కుదురుతుంది మంచి పేస్ట్ అనేది త్వరగా రెడీ అవుతుంది అలా నానపెట్టిన బియ్యాన్ని చక్కగా మెత్తగా రుబ్బేసుకోండి అమ్మ ఇక్కడ రోల్తో రుబ్బేస్తుంది ఈవెన్ గ్రైండర్లో లేదా మిక్సీలో కూడా మీరు రుబ్బేసుకోండి పల్లెటూర్లలో చక్కగా మనకి గ్రైండర్ లాంటి రోలు అది మాది చాలా పెద్ద రోలు అనమాట ఎంత పెద్దవా అయినా ఒక్కసారిగా అయిపోతుంది చాలా త్వరగా నలిగిపోతుంది కూడా ఇలా మొత్తం అన్నీ రెడీ చేసేసుకుని పొయ్యి మీద నీళ్ళు పెట్టేసుకోవాలి నీళ్ళు బాగా కాగిన తర్వాత మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం అంతా కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న వాటరు ఏడు తీసుకుంది అమ్మ మిగతాదంతా కూడా సగ్గుబియ్యంలో కొంచెం ఉడకపెట్టడానికి వాటర్ వాడాము అలాగే రైస్లో కూడా మనం పిండిలాగా చేసుకున్నాం కదా ఆ పిండి పల్చగా చేసుకుని నిదానంగా పోసుకోవాలి ఒకేసారి పిండిలాగా పోసుకున్న గడ్డలు కట్టేస్తుంది అమ్మ చూపించినట్టుగా వాటర్ని ఎక్కువ కలపండి ఆ రుబ్బేసిన పిండికి ఆ పిండికి అలా అవి కూడా లిక్విడ్ ఫామ్లో చేసేసి అప్పుడు కలపండి ఆ కలిపేటప్పుడు కూడా నిదానంగా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగునంతా కూడా ఆ బియ్యం గడ్డల్లాగా అయిపోతుంది అందుకని మ్యాక్సిమం ఇలా పోసిన తర్వాత టెన్ మినిట్స్లో మనకి వడియాలు పట్టడానికి ఈ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది సో వేసిన దగ్గర నుంచి సగ్గు బియ్యము బియ్యం పిండి మెయిన్ అవి వేస్తున్నాము అన్న దగ్గర నుంచే ఎలర్ట్గా ఉండాలి చాలా నిదానంగా తిప్పుతూనే ఉండాలి మనకి చెయ్యి చాలా గట్టిగా ఉంటుంది తిప్పడానికి ఇబ్బంది ఎక్కువ మీద సో చాలా జాగ్రత్తగా తిప్పుతూనే ఉండి మనకి వడియం కన్సిస్టెన్సీ చాలా ఈజీగా వచ్చేస్తుంది వెంటనే అయిపోతుంది అనమాట సో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ జాగ్రత్తగా అక్కడే ఉండి ఎక్కడికి కదలొద్దు పొయ్యి దగ్గర నుంచి వన్స్ మనం పొయ్యి మీద వాటర్ పెట్టాము అంటే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళదు సో అలా పెట్టి మనకి వాటర్కి కన్సిస్టెన్సీ లెవెల్ వచ్చింది అనగానే పొయ్యి మీద నుంచి దించగానే వడియం వేయడం అనేది స్టార్ట్ చేసేయాలి ఎందుకంటే చాలా తిక్కుగా దగ్గరకు అయిపోతుంది సగ్గుబియ్యం వడియాలు ఇంకా తిక్కుగా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు లేట్ అయ్యే కొద్దీ కూడా చాలా గట్టిగా అయిపోతుంది వడియం కూడా గట్టిగా తయారైపోతుంది సో దింపగానే వెంటనే ఒక తడి క్లాత్ తీసేసుకొని చక్కగా తడిపేసి బారుగా స్ప్రెడ్ చేసేసి దాని మీద వడియాలు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరూ వేసేయచ్చు చాలా ఈజీ ఇలా గరిట పట్టుకుని అలా వంచేస్తూ ఉంటే వడియం అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ ఆన్ అయిపోతుంది ఇలా ప్రాసెస్ అనేది చాలా ఈజీ కొన్ని కొన్ని జాగ్రత్తలు నేను చెప్పిన విధంగా తీసుకుంటే రెడీ అయిపోయిన తర్వాత చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా వేస్తూ ఎంజాయ్ చేయొచ్చు పనిని దట్టు పల్లెటూర్లలో ఎక్కడికి వెళ్ళినా మనకి హెల్ప్ చేయడానికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ వస్తారు యాక్చువల్గా ఒక పని జరుగుతుంది అంటే కబుర్లు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ పనికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలా ఈ వడియాలన్నీ వేసేసిన తర్వాత చక్కగా నేను చెప్పిన కొలతకి ఒక చీరకి సరిపోతుందనమాట అలా చీర మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలా మొత్తం వేసేసిన తర్వాత వడియాలు ఎలా పడితే అలా వేసినా కూడా ఒక షేప్ లేదే అని ఏం భయపడక్కర్లేదు చక్కగా ఈజీగా ఒకటికొకటి విడిపోయి వచ్చేస్తాయి దీనిని బాగా ఎండనివ్వడం ఒక్కటే మన ప్రాసెస్ అది కూడా ఫుల్ ఎండ ఉంది అంటే కనుక వన్ డేలో ఎండిపోతాయి చూసారు కదా సాయంత్రానికి అసలు కనపడను కూడా కనపడట్లేదు అట్లా ఎండిపోయాయి అనమాట ఇలా ఎండిపోయిన వడియాలని చాలా ఈజీ వేలో మనం తీసేసుకోవచ్చు అనమాట కానీ మనం కరెక్ట్గా ఎండాయా లేదా అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఎండే వరకు వెయిట్ చేయాలి ఈవెన్ టూ డేస్ అవసరం అయితే టూ డేస్ అయినా కూడా ఎండబెట్టుకోవాలి మనం ఇలా పట్టుకుంటే విరిగిపోయేలాగా చూసారు కదా అలా అతుక్కుపోతుందనమాట మొత్తం కూడా డ్రై అయిపోయి కనపడుతుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఈజీగా రావడానికి చీరని రివర్స్ చేసేసి దాని మీద వాటర్ కొంచెం కొంచెం జల్లుకుంటూ చీర మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా వాటర్ని చేయడం వల్ల ఆ చీరకి ఏదైతే వడియం ఇలా ఎండిపోయి స్టిక్ అయిపోయి ఉందో అది ఈజీగా రిలీజ్ అయిపోతుందన్నమాట ఇలా జస్ట్ మనం చీర మొత్తం కూడా స్ప్రెడ్ చేసేలోపే ఒకవైపు నుంచి ఒక వన్ మినిట్ అట్లా అవగానే రిలీజ్ అయిపోవడం మనం చూస్తూ ఉంటాము అలా చాలా త్వరగా ఈ టిప్ను ఫాలో అవుతూ వడియాలని మనం వలచేసుకోవచ్చు చాలా సులభంగా జస్ట్ అటు ఇటు పట్టుకుని మనం క్లాత్ లాగగానే వడియం అనేది రిలీజ్ అయిపోతుందనమాట చాలా త్వరగా చాలా ఈజీగా వడియాలనేది ఇట్లా వచ్చేస్తుంది కొంతమంది ప్లాస్టిక్ కవర్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు ప్లాస్టిక్ అనేది అంత హెల్దీ కాదు ఇట్ ఈజ్ ఏ అన్హెల్దీ ప్రాసెస్ అని చెప్పి నేను నమ్ముతాను సో అందుకని నేను ఎప్పుడు కావలసినా కూడా మ్యాక్సిమం అమ్మ ఇలా క్లాత్లోనే చేస్తుంది ఇలా క్లాత్లో చేయడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కలగదు చక్కగా వన్ ఇయర్ మనం ఈజీగా వీటిని యూస్ చేసుకోవచ్చు ఇలా తడిచిపోయిన వాటిని అయ్యో ఎట్లా మనం స్టోర్ చేసుకుంటామో అని అసలు భయపడక్కర్లేదు ఇలా మొత్తం వడియాలన్నీ కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టేసుకోవాలి బాగా ఎండనివ్వండి వన్ డే టూ డేస్ త్రీ డేస్ అయినా కూడా ఎండనివ్వండి బికాజ్ ఎక్కువ కాలం నిలవ ఉండాలి కాబట్టి తప్పకుండా ఎండలో ఉంచండి ఎన్ని రోజులు ఎక్కువ ఉంచితే అంత మంచిది పిల్ల పిల్లలాడుతూ అనుకోండి మనకి వన్ ఇయర్ కాదు ఈవెన్ టూ త్రీ ఇయర్స్ అయినా కూడా అమ్మ వడియం అనేది అస్సలు పాడు కాదు మాకు అంత పర్ఫెక్ట్గా వడియం అనేది రెడీ అవుతుంది వన్ థింగ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ప్రాసెస్ దగ్గర నుంచి కూడా అన్నీ ఫాలో అవుతూ మెయిన్ థింగ్ ఏంటంటే పాళ్ళు ఒకటికి ఎనిమిది చొప్పున పోసుకోండి చాలా పల్చగా వడియం అనేది వస్తుందనమాట ఇలా పెళ్ళపెళ్ళలాడుతూ ఉండే వరకు ఎండ పెట్టేసి హాయిగా ఒక స్టీల్ డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వడియాలు అనేవి వేపుకోవచ్చు వర్షాకాలంలో వడియం ఎంత టేస్ట్ని తెచ్చి పెడుతుందో కదా కూర్చొని అలా ఎన్ని వడియాలు తిన్నా కూడా అస్సలు తిన్నట్టే అనిపించదు దట్టు అమ్మ వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు మంచి వాసన తింటున్నప్పుడు కూడా చాలా చాలా బాగుంటాయి పప్పు వండుకున్న చారు కాసుకున్న మనకి ఈవెన్ ఎప్పుడైనా స్నాక్ లాగా కావాలన్నా తీసుకొని చక్కగా అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుంటే వడియం అనేది ప్రిపేర్ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉండే ఈ వడియాలు ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఈవెన్ తక్కువ చేసుకోవాలన్నా కూడా ఒక గ్లాస్కి ఎనిమిది గ్లాసులు చొప్పున ఇదే ప్రాసెస్లో సేమ్ని ఫాలో అవ్వండి అన్ని కొలతల ప్రకారం కూడా తీసుకోవక్కర్లేదు అల్లము వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు రుచికి తగినట్టుగా ఉప్పు ఇవన్నీ తీసుకుంటూ సగ్గుబియ్యం కూడా అనుకు కావలసినన్ని అలా నానబెట్టుకుని వేసుకోవచ్చు ఈవెన్ ఓన్లీ సగ్గుబియ్యంతో చేసే వడియాలు కూడా మనం చేసుకోవచ్చు అనమాట అది వీలు కుదిరితే నెక్స్ట్ టైం చూపిస్తాను నూనెలో వేయగానే అలా బుడబొడులాడుతూ పైకి మంచి కలర్ఫుల్ వడియాలు రెడీ అవుతుంటే అప్పటికప్పుడు తినేయాలనిపిస్తూ ఉంటుంది కదా తప్పకుండా నోట్లో ఒక్కటన్నా వేసుకుంది అయితే మాత్రం సర్వింగ్ బౌల్లోకి వడియాలు వెళ్ళవు తెలుగుళ్లలో హెల్తీ వేలో కనిపించే వడియాలు చూశారు కదా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ప్రతి ఇంట్లో మనం ముందరే రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్ లాగా కూడా తినే రెసిపీ మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసేయండి మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం యోస్ గీత సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్